Hi friends, welcome to Apps Info channel. Friends, Postal Assistant to Data Entry Operator, Data Entry Operator JDA Udyogala Bharti Kosam SSC nunchi manaku official ga notification anedi release avadam jarigindi. Aithe meeru ee notification ki eppati nundi apply chesukovali anni vishayalu manaku official ga adhikarikanga manaku notification anedi vidudal chesaru. Chudandi online application 3/12/2019 ante manaku ninnati nundi data online applications anedi start ayindi. Manam ee notification ki next month ante January 10, 2020 varaku ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఏ పోస్టులకి ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే శాలరీసు, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఈ వీడియోను లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి, సో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అన్ని పోస్టులకు అప్లై చేసుకోవడానికి కుదరదండి. మీ గ్రూప్ను బట్టి మీరు ఇందులో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు మనకి ఎక్కువ పోస్టులు అనేది ఉన్నాయి. ఇక ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 27 సంవత్సరాలు అంటే ఓసీ వారికి, ఓబీసీ వారికి అయితే 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది అంటే 30 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూడి వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటరు, ఈ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ పాస్ అయిన వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అడగరు. కాకపోతే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ అని ఉంది కదా, సో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు వచ్చేసి ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అంటున్నారు. ఈ గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటరు, గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఉద్యోగాలకి సైన్స్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి. మిగతా పోస్టులకు మీరు ఏ ఇంటర్మీడియట్ వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఫీజు పరంగా చూసుకున్నట్లయితే ఫీజు అనేది ఎక్కువ లేదండి. 100 రూపాయలు ఫీజు పే చేస్తే చాలు. ఉమెన్ క్యాండిడేట్స్కి ఏమీ ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఓబీసీ బీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వారికి మరియు ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా ఫీజు అనేది పే చేయవలసిన అవసరం లేదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, తెలంగాణ వారికి తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. మీరు ఎక్కడికో పక్క రాష్ట్రాలకు ఎగ్జామ్ అనేది రావాల్సిన అవసరం లేకుండా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, సో ఇక్కడ మనకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి సిలబస్ లింకు, అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసే లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.